మనలో చాలా మంది ఎప్పుడో ఒకసారి మైగ్రేన్ హెడేక్ ని ఫేస్ చేసి ఉంటారు. అది ఒక పక్క షూటింగ్ పెయిన్ లాగా వస్తుంది. ఇది కొంతమందికి ఎక్కువగా వస్తుంది, కొంతమందికి తక్కువగా వస్తుంది. కొంతమందికి హెడేక్ తో పాటు వామిటింగ్ సెన్సేషన్, లైట్ సెన్సిటివిటీ లాంటివి కూడా వస్తాయి. ఇంకొంతమందికి అయితే ఫ్లాష్లు కనపడడం, చిన్న చిన్న డాట్స్ కనపడడం లాంటివి కూడా జరుగుతాయి. ఇవన్నీ ఓకే. అసలు ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎందుకు వస్తుంది? దీనికి నార్మల్ హెడేక్ కి ఉన్న డిఫరెన్స్ ఏమిటి? దీన్ని తగ్గించుకోవటం ఎలా? ఈ విషయాలనే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అవి తెలుసుకునే ముందు మన ఛానల్లో నెక్స్ట్ రాబోయే హెల్త్ మరియు సైన్స్ కి సంబంధించిన వీడియోస్ ఏమీ మిస్ కాకుండా చూడాలి అని అనుకుంటే ఈ వీడియో కింద ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక టాపిక్ లోకి వెళ్తే, వాట్ ఈజ్ మైగ్రేన్? మైగ్రేన్ అంటే ఏమిటి? మైగ్రేన్ అనేది ఒక న్యూరలాజికల్ డిజార్డర్. ఇది మనకు ఉన్న హెల్త్ కండిషన్స్ కి సైడ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది అని కొంతమంది అంటారు. కొంతమంది మన బ్రెయిన్ ఎక్కువగా స్ట్రెస్ గురవటం వల్ల వస్తుంది అని అంటారు. ఇది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్నది అందరూ చెప్తారు, కానీ ఎగ్జాక్ట్ గా ఇది దేని వల్ల వస్తుంది అన్నది ఇప్పటి వరకు ఎవరూ సరిగ్గా కనిపెట్టలేకపోయారు. కానీ ఇది రావటానికి ఒక 2 డేస్ ముందు నుంచే మనకి దీని సింప్టమ్స్ తెలుస్తాయి అని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. ఆ సింప్టమ్స్ ఏంటో చూసామంటే, కాన్స్టిపేషన్ వస్తుంది, అంటే మోషన్ కి సరిగ్గా అవ్వదు. ఇంకా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఫ్రీక్వెంట్ యానింగ్, అంటే హావలంతలు ఎక్కువగా రావడం. ఇంకా ఇరిటబిలిటీ, అంటే చిరాకు ఎక్కువగా ఉంటుంది. ఇంకా నెక్ స్టిఫ్నెస్, అంటే మెల్లనరాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఫుడ్ క్రేవింగ్, ఎక్కువగా ఆకలి వేయటం కూడా వస్తుంది. ఇలాంటి సింప్టమ్స్ అన్ని ఒక 2 డేస్ ముందే తెలుస్తాయని నిపుణులు చెప్తున్నారు. కానీ 2 డేస్ ముందు నుంచే ఈ సింప్టమ్స్ అన్ని మనం చూసుకోలేము. మరి ఒకసారి తలనొప్పి వచ్చిన తర్వాత అది మైగ్రేన్ హెడేక్, నార్మల్ హెడేక్ అన్నది ఎలా తెలుస్తుంది? మైగ్రేన్ హెడేక్ కి తలనొప్పితో పాటు ఇంకొన్ని సింప్టమ్స్ కలిపి వస్తాయి. ఆ సింప్టమ్స్ ఏంటో చూస్తే, నాయిజ్, అంటే తల తిరగటం, కడుపులో తిప్పడం లాంటివి జరుగుతాయి. పెయిన్ బిహైండ్ ఐ ఆర్ ఇయర్, అంటే ఒక కన్ను వెనకాల కానీ లేదా చెవులో కానీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఐ పక్కన టెంపుల్స్ దగ్గర పెయిన్ వస్తుంది. సీయింగ్ డాట్స్ ఆర్ ఫ్లాషెస్, కళ్ళకి డాట్స్ లేదా లైట్ ఫ్లాషెస్ కనపడతాయి. సెన్సిటివ్ టు లైట్ ఆర్ సౌండ్, లైట్ ని చూసిన, చిన్న చిన్న సౌండ్స్ విన్నా బాగా పెయిన్ వస్తుంది. టెంపరీ విజన్ లాస్, కంటి చూపు మసకగా అయ్యే అవకాశం ఉంది. వామిటింగ్, కొంతమందికి వామిటింగ్స్ కూడా వస్తాయి. ఇలాంటి సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీ హెడేక్ మైగ్రేన్ హెడేక్ అయ్యే అవకాశం ఎక్కువ. మనకు వచ్చిన హెడేక్ మైగ్రేన్ హెడేక్ అని తెలిసింది. మరి దానిని తగ్గించుకోవటం ఎలా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అసలు ఈ మైగ్రేన్ హెడేక్ రాకుండా తీసుకోవాల్సిన ప్రివెన్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దాని తర్వాత హెడేక్ వచ్చినప్పుడు తగ్గించుకోవటం ఎలా అన్నది చెప్తాను. ఇక ప్రివెన్షన్ కి తీసుకోవాల్సిన టిప్స్ చూస్తే, అవాయిడ్ హెవీ లైట్స్ అండ్ లౌడ్ సౌండ్స్, పెద్ద పెద్ద సౌండ్స్ వినకూడదు, పెద్ద లైట్స్ తగిలేలా ఉండకూడదు. ఇంకా సన్లైట్లో కూడా ఎక్కువగా ఉండకూడదు. మెయిన్గా మధ్యాహ్నం టైంలో సన్లైట్లోకి వెళ్ళకూడదు. అవాయిడ్ ఫుడ్స్ దట్ గివ్స్ యూ హెడేక్, మెయిన్గా హెడేక్ వచ్చేలా చేసే ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. చాక్లెట్స్, ఆల్కహాల్, కాఫీస్, టీస్ లాంటివి చాలా తక్కువగా తీసుకోవాలి. ఇంకా మీరు రోజు ఏమేమి తింటున్నారో ఒక డైరీలో రాసుకొని మెయింటైన్ చేయాలి. దానివల్ల ఏ రోజు హెడేక్ వస్తే ఆ రోజు ఏం తిన్నారో చూసుకొని ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయవచ్చు. చేంజెస్ ఇన్ వెదర్, వెదర్ చేంజెస్ వల్ల కూడా మైగ్రేన్ హెడేక్స్ వస్తాయి. అందుకని వెదర్ చేంజ్ అయినప్పుడు ఎక్కువగా అవుట్డోర్స్కి వెళ్ళకండి. స్లీప్ వెల్, ప్రతిరోజు కరెక్ట్గా నిద్రపోతే మీ బ్రెయిన్ అండ్ హార్మోన్స్ కరెక్ట్గా పనిచేస్తాయి. దానివల్ల కూడా మైగ్రేన్ హెడేక్స్ తగ్గుతాయి. అవాయిడ్ స్ట్రెస్, స్ట్రెస్ వల్ల కూడా మైగ్రేన్ హెడేక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకని మ్యాక్సిమం మీ స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఇంకా డైలీ ఎక్సర్సైజ్, మెడిటేషన్ లాంటివి చేస్తే మీ స్ట్రెస్ తగ్గుతుంది, దానివల్ల కూడా మైగ్రేన్ హెడేక్ తగ్గుతుంది. ఇవి చేస్తే మైగ్రేన్ హెడేక్ని చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు. ఇక మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. టర్న్ ఆఫ్ లైట్స్, మీకు మైగ్రేన్ హెడేక్స్ వస్తే వెంటనే మీ రూమ్లో లైట్స్ని ఆఫ్ చేసేయండి, లేదా డిమ్ లైట్స్ అయినా వాడండి. అప్పుడు చాలా వరకు స్ట్రెస్ తగ్గుతుంది. అప్లై హాట్ ఆర్ కోల్డ్ థెరపీ, ఒక హ్యాండ్ కర్చీఫ్ని తీసుకొని దాన్ని హాట్ వాటర్ లేదా కోల్డ్ వాటర్లో పెట్టుకొని హెడ్ మీద అప్లై చేయండి. మీకు హాట్ వాటర్ పెడితే తగ్గితే హాట్ వాటర్ కంటిన్యూ చేయండి, కోల్డ్ వాటర్ పెడితే తగ్గితే కోల్డ్ వాటర్ కంటిన్యూ చేయండి.
డ్రింక్ కాఫీ, కొద్దిగా స్మాల్ అమౌంట్స్ లో కాఫీ లేదా టీ తీసుకోండి. ఇది రిలీఫ్ ఇస్తుంది, కానీ ప్రతిసారి ఇది ట్రై చేయకండి. ఎక్కువగా టీ కాఫీ అలవాటవుతే నెక్స్ట్ టైం పెయిన్ పెరిగిపోయే అవకాశం ఉంది. టేక్ ఏ నాప్. మీకు మైగ్రేన్ హెడేక్ వస్తే కుదిరినంత వరకు ఒక నాప్, అంటే పడుకోవటానికి ట్రై చేయండి. 90% మెంబర్స్ కి నిద్రపోతే మైగ్రేన్ నుంచి రిలీఫ్ వస్తుంది. డోంట్ స్కిప్ మీల్స్. చాలా మంది మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు ఫుడ్ సరిగ్గా తినరు. మీరు అలా చేయకండి. ఫుడ్ కరెక్ట్ గా తింటేనే మైగ్రేన్ త్వరగా రిలీఫ్ అవుతుంది. ఇవన్నీ చేస్తే మైగ్రేన్ హెడేక్స్ నుంచి చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. ఇంకా మీకు రెగ్యులర్ గా మైగ్రేన్ హెడేక్స్ వస్తూ ఉంటే ఒక డాక్టర్ని సంప్రదించి ఆ డాక్టర్ సజెషన్స్ తీసుకోవటం మంచిది. ఇంకా మీకు మైగ్రేన్ హెడేక్ వచ్చి దాన్ని తగ్గించుకోవటానికి మీరేమైనా చేశారా? మీరు చేసిన ఆ టిప్ ఏంటో కింద కామెంట్ చేసి అందరికీ తెలియచేయండి. అది అందరికీ హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా మేము నెక్స్ట్ పెట్టి ఎలాంటి వీడియోస్ ఏమీ మిస్ కాకుండా ఈ వీడియో కింద ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బీ హెల్దీ అండ్ స్మార్ట్.